మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ప్రాణ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. వెల్కమ్ టు సుమన్ టీవీ. నమస్తే జకీర్ గారు. నమస్తే సార్. ఏపీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి గారు శ్రీకాకుళం సభలో మాట్లాడుతూ సెప్టెంబర్ నుంచి విశాఖ నుంచి మేము కూడా అంటే ఆయన కాపురం అక్కడికే వెళ్ళిపోతా ఉందని చెప్పేసి అన్నారు. గతం నుంచి కూడా ఆయన చెప్తున్న మాట పరిపాలన అక్కడి నుంచి కొనసాగిస్తానని చెప్పేసి అన్నారు. మధ్యలో అది ఉగాది తర్వాత అంటూ తర్వాత మళ్ళీ మే అంటూ తర్వాత ఇప్పుడు సెప్టెంబర్ కు వెళ్ళిపోయారు. సో ఏంటంటే ఇది ఒక భరోసా కల్పించడం కోసమా ఈ విధంగా చెప్తున్న మాటలు, లేదంటే వికేంద్రీకరణలో భాగంగానే ఆయన అంటా ఉన్నారు? మరి గతంలో మనం చూస్తే సార్, ఒక్కసారి అమరావతి ప్రాంతంకి సంబంధించి రాజధాని ఎక్కడికి వెళ్ళదు, నేను కూడా ఇక్కడే నివాసం ఉంటుంది అని చెప్పేసి నా వ్యక్తి, ఇప్పుడు మళ్ళీ విశాఖకు వెళ్తే అక్కడి ప్రాంత ప్రజలు ఒప్పుకుంటారంటారు, అది నమ్ముతారా? ఇప్పుడు ఇదంతా పొలిటికల్ గేమ్ అండి, ఇదంతా పొలిటికల్ గేమ్ అండ్ పొలిటికల్ స్ట్రాటజీ, రాజకీయ వ్యూహంలో భాగం ఇది. ఒక ఎత్తుగడ, ఒకవైపు తన చిన్నాన్న వివేకానంద రెడ్డికి సంబంధించిన హత్య కేసు, దానికి సంబంధించిన పరిణామాలు ఏవైతే జరుగుతున్నాయో వీటిని డైవర్ట్ చేయడంతో పాటుగా మొత్తంగా తెలుగుదేశం పార్టీని చిక్కుల్లో పడవేయడానికి ఆయన ఒక గొప్ప పథకాన్ని రచించాడని నేను అనుకుంటున్నా. ఓకే, దీనికి బేస్ ఎందుకు అనుకుంటున్నానంటే, ఒకవైపు అమరావతే ఆంధ్రప్రదేశ్ రాజధానిగా ఉండాలంటూ హైకోర్టు తీర్పుని ఇస్తే ఆ తీర్పును సవాలు చేస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వేసింది. ఆ పిటిషన్పై విచారణ జరగవలసి ఉంది, తుది తీర్పు ఇంకా రావాల్సి ఉంది. ఈలోగానే ఇవాళ ముఖ్యమంత్రి జగన్ ఇంత సంచలనమైన ప్రకటన చేయడం అంటే దాని ఉద్దేశం ఖచ్చితంగా ప్రతిపక్షాలను, ముఖ్యంగా ప్రత్యర్థులను పక్కదారి పట్టించడానికి అని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పుడు ఏమవుతుంది, ఆయన వైజాగ్ నుంచి పరిపాలన చేపడతాను, నేను అక్కడే కాపురం ఉంటాను, విశాఖ నుంచే సెప్టెంబర్ నుంచి విశాఖలోనే కాపురం అని అంటే ఇంకక్కడే మకాం వేస్తానని చెప్పడమే కదా. ఇప్పుడు ఆయన అక్కడే మకాం వేసి పరిపాలన సాగిస్తానని అన్నప్పుడు ఖచ్చితంగా టీడీపీ కానీ ఇతర ప్రతిపక్షాల నుంచి జగన్ వ్యతిరేక శక్తుల నుంచి గ్యారంటీగా వ్యతిరేకత మొదలవుతుంది. సో ఈ వ్యతిరేకత మొదలవుతుంది, ఇది ఒక రాజకీయమైన విమర్శలు, ప్రతి విమర్శలు, ఆరోపణలు, ప్రతి ఆరోపణలు ఇవి కొనసాగుతూ వస్తాయి కొద్ది రోజులు. ఈలోగా సుప్రీంకోర్టు తీర్పు కూడా వచ్చింది అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ సుప్రీంకోర్టు తీర్పు వస్తే గ్యారంటీగా సుప్రీంకోర్టు ఏం చెప్తుందో మనకు తెలియదు, అంటే మనం ప్రిడిక్ట్ చేయలేం కదా, మనం ప్రిడిక్ట్ చేయడం కష్టం, మనం కరెక్ట్ కాదు. సో సుప్రీంకోర్టు వాట్ ఎవర్ ఏదైనా జడ్జ్మెంట్ ఇవ్వనండి, ఇన్ కేస్ ఒకవేళ గతంలో హైకోర్టు ఇచ్చిన తీర్పుకు అనుకూలంగానే ఇచ్చింది అనుకుందాం ఒక సెకండ్ కోసం, అంటే ఇది జగన్ అనుకుంటున్న మూడు రాజధానుల కాన్సెప్టుకు విరుద్ధంగా హైకోర్టు ఇచ్చిన తీర్పునే కొనసాగిస్తూ అది దాన్ని ఎండార్స్ చేస్తూ సుప్రీంకోర్టు కూడా తీర్పునిస్తే ఆమోదిస్తే అప్పుడు ఏమవుతుంది అనేది ప్రశ్న. ఇప్పుడు సార్ ఇప్పుడు మెయిన్ మనం ఏంటంటే సార్ దీని గురించి ఫోకస్ చేద్దాము. గతంలో అమరావతి రాజధాని అని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు అన్నప్పుడు ఆయన నివాసము అక్కడే తాడేపల్లిలో నివాసం ఉంటా ఉన్నారు, సో రాజధాని ఎక్కడికి వెళ్ళదు అని చెప్పిన వ్యక్తి, ఇప్పుడు మళ్ళీ విశాఖ ప్రాంతానికి సంబంధించి ఉత్తరాంధ్ర ప్రజల కోసము ప్రజలందరూ కూడా మనోభావాలు ఇక్కడే ఉన్నాయి, అంటే వాళ్ళందరూ కూడా ఒప్పుకున్నారని చెప్పేసి అక్కడికి వెళ్తా ఉన్నారు కదా. సో అంటే గతంలో అమరావతిలో ఉంటానని చెప్పిన వ్యక్తి మళ్ళీ ఇప్పుడు విశాఖకు వెళ్తాను అని అనడం వెనక ఆంతర్యం ఏంటి, అంటే కేవలం ఓట్ల కోసమేనా ఇది? ఓట్ల కోసం కాకుండా ఏ రాజకీయ పార్టీ అయినా ఏ నిర్ణయం తీసుకోదు, ఏ వ్యూహాన్ని రచించదు, అది ఎన్నికల కోసము, ఓట్ల కోసము, ప్రజల్ని ఆకర్షించడం కోసం, ప్రజల్ని మభ్యపెట్టడం కోసం, లేదా ప్రజల్ని తమ వైపు తిప్పుకోవడం కోసం తప్ప ఇంకొక రకంగా ఏ రాజకీయ పార్టీ, ఏ రాజకీయ నాయకుడు చేయడు. జగన్ మినహాయింపేం కాదు. ఇప్పుడు అమరావతిలోనే ఉంటాను, అమరావతి నుంచి వెళ్ళను, లేకుంటే ఇక్కడే నేను ఉండి పరిపాలిస్తాను అన్న సందర్భం ఎప్పుడు, ఏ డేటు ఒకసారి మనం చెక్ చేసుకోవాలి. అది మూడు రాజధాన కాన్సెప్టుకు ముందు. ఓకే, ఆ తర్వాత మూడు రాజధాన కాన్సెప్ట్ వచ్చింది. ఈ మూడు రాజధాన కాన్సెప్ట్ రావడము, దానిపైన మళ్ళీ లీగల్గా కొన్ని చిక్కులు రావడము, వాటిని అది అవి చివరికి ఎక్కడికి సుప్రీంకోర్టు దాకా వెళ్ళాయి. ఇప్పుడు సుప్రీంకోర్టులో ఫైనల్ జడ్జిమెంట్ రావాల్సి ఉంది. సో ఆ జడ్జిమెంట్ ఎట్లా వస్తుంది అనేది పక్కన పెడితే, ఆ జడ్జిమెంట్ ఎట్లా వచ్చినా సరే ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలని వైసీపీ అనుకుంటోంది, జగన్ అట్లా అనుకుంటున్నాడు. అంటే ఒక ప్లాన్ ఏం చేశాడంటే, ఉత్తరాంధ్ర ప్రజల్లో ఇప్పటికే చంద్రబాబు నాయుడును దోషిగా నిలబెట్టడానికి ఆయనను ఉత్తరాంధ్ర ప్రజల కోర్టులో ఒక బోనులో నిలబెట్టడానికి ఒక వ్యూహం రచించాడు. ఆ వ్యూహంలో భాగంగానే ఆయన ఇప్పుడు సెప్టెంబర్ నుంచి అంటున్నాడు. సెప్టెంబర్ నుంచి ఎందుకు అంటున్నాడో బహుశా మీకు తెలిసి ఉండాలి. అక్టోబర్ నుంచి ఆయన అక్టోబర్ ఫస్ట్ ఆ వారం నుంచి మొదటి వారం నుంచి ఆయన
పర్యనిద్రన అండి ఇంకొకటి అండి ఒక కార్యక్రమం పేరుతోటి రోజుకు ఒక రెండు నియోజకవర్గాలు పర్యటించే ప్లాన్ చేశాడు ఆల్రెడీ అది అమల్లోకి రాబోతోంది సో అక్టోబర్ ఫస్ట్ వీక్లో జరగబోతున్నప్పుడు సెప్టెంబర్లో ఈ విశాఖపట్నానికి మొత్తంగా షిఫ్ట్ అవుదామని ఆయన ప్లాన్ చేశాడు ఇది ఎందుకు నేను చెప్తున్నానంటే సుప్రీంకోర్టులో జగన్కు వ్యతిరేకంగా తీర్పు వచ్చింది అనుకున్నాం ఒక సెకండ్ కోసం అప్పుడు ఏమవుతుందంటే ఇది చంద్రబాబు నాయుడు కుట్ర అంటాడు గ్యారంటీగా వైసీపీ వాళ్ళు అదే అంటారు చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీ వాళ్ళు కుట్ర చేశారు అట్లాగే వాళ్ళు కోట్ల రూపాయలు గుమ్మరించి న్యాయవాదులను చేసి అది చేసి మొత్తం మీద అయితే ఈ కేసు ఈ మూడు రాజధానులు జరగకుండా రాకుండా అభివృద్ధి వికేంద్రీకరణ జరగకుండా చంద్రబాబు నాయుడు మొదటి నుంచి కుట్ర చేశాడు ఆ కుట్రకు ఇప్పుడు సుప్రీంకోర్టు తీర్పు ఇట్లా వచ్చింది అని ఉత్తరాంధ్ర అంటే విశాఖపట్నం విజయనగరం శ్రీకాకుళం ఈ మూడు జిల్లాల ప్రజల్లో ఒక ఒక బీజాన్ని నాటాలని అనుకున్నాడు ఆయన అంటే చంద్రబాబుని విలన్గా ప్రదర్శించాలండి ఇప్పుడు మీకు ఏమైందంటే ఉత్తరాంధ్ర పైన అందరూ ఫోకస్ అక్కడే పెడుతున్నారు ఇప్పుడు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా ఉత్తరాంధ్ర పైన ఫోకస్ పెడుతున్న విషయం మనకు తెలియదు కాదు ఓకే అట్లాగే పవన్ కళ్యాణ్ పార్టీ కూడా అక్కడ ఎక్కువ ఫోకస్ పెడుతోంది సో ఇప్పుడు టీడీపీ కూడా ఫోకస్ పెడుతోంది వైసీపీ సో వైసీపీ అధికార పార్టీ అక్కడున్న మొత్తం 34 అసెంబ్లీ సెగ్మెంట్లలో లాస్ట్ టైం బాగా ఆధిపత్యం ఆధిక్యం వచ్చింది సో ఆ స్థాయిలో ఆధిక్యం మళ్ళీ రావాలి అని అంటే ఉత్తరాంధ్ర ప్రజల మనోభావాలకు అనుగుణంగా అక్కడేదో జరిగిపోతుంది నిజానికి ఇప్పుడు రాజధాని వచ్చినంత మాత్రాన కొత్తగా అక్కడ జరిగే అభివృద్ధి ఏమిటన్న ప్రశ్న ఉంది దానిపై చర్చలు కూడా జరుగుతున్నాయి ఇదే ఉన్నట్టు కనపడుతుంది సార్ 2024 ఎన్నికల్లో ఇప్పుడు కాదండి ఎప్పుడైతే ఆయన పరిపాలన సెప్టెంబర్ నుంచి విశాఖపట్నం నుంచి కొనసాగించాలని అనుకుంటున్నాడు ఇప్పుడు ఇది రాజధాని అంశం చుట్టే మొత్తం రాజకీయాలను తిప్పాలని జగన్ నిర్ణయించుకున్నాడు ఓకే మరి ఇటు సైడ్ వ్యతిరేకత కాదండి అమరావతి ప్రాంతం సైడ్ వైసీపీకి ఇప్పుడు అమరావతి ప్రాంతంలో అయినా రాయలసీమలో అయినా ఇంకొక చోట అయినా కూడా ఈ వ్యతిరేకత రావడం రాకపోవడం అనేది కేవలం రాజధాని అనే అంశాన్ని బేస్ చేసుకుని ఉంటుందని నేను అయితే అనుకోను ఓకే ఎవరెత్తుకోవడం వాళ్ళకు ఉంటాయి కృష్ణా గుంటూరు జిల్లాలు ఉన్నాయండి ఫర్ ఎగ్జాంపుల్ ఈ రెండు కూడా అమరావతిని అమరావతి బేసిన్లో ఉంటాయి అమరావతి బేస్ అంటాం కదా అంటే దానికి అనుకుని ఉన్న జిల్లాలు మరి రెండు జిల్లాల్లో 2019లో ఆ జిల్లాలో ఉన్న పెద్ద సామాజిక వర్గానండి వర్గం అనండి లేదు అంటే తెలుగుదేశం పార్టీకి బ్యాక్ బోన్గా ఉన్న సామాజిక వర్గం అనండి మరి ఆ సామాజిక వర్గం అంత బలంగా ఉన్నప్పుడు ఇన్ఫ్లుయెన్షియల్ అయినప్పుడు టీడీపీ ఎక్కువ సీట్లు రావాలి కదా మరి ఆ రెండు జిల్లాల్లో టీడీపీకి ఎక్కడ వచ్చిన సీట్లు జగన్ వైపు నిలబడ్డారు అంటే అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కూడా అమరావతి ప్రాంతమే రాజధాని అన్నారు కాబట్టి ఏమైనా నిలబడిన వచ్చాము ఓకే సరే ఇప్పుడు చూడాలి మళ్ళీ అంటే రాష్ట్ర నెక్స్ట్ 2024 ఎన్నికలకు సంబంధించిన ఎజెండా రాజస్థాన్లో అంశమే ఉంటుందని మనం చాలా కాలంగా వీడియోలు చేస్తూనే ఉన్నాం ఇప్పుడు కూడా మళ్ళీ ఆయన అటువైపే స్టీరింగ్ తిప్పాడు జగన్ కూడా ఓకే మొత్తం మొన్నటిదాకా ఏం చేశాడు వెల్ఫేర్ స్కీమ్స్ జగన్ అనే మా భవిష్యత్ అనే కార్యక్రమం ఒకటి నడుస్తుంది ఇప్పుడు ఏంటంటే కొత్తగా ఏంటంటే ఇప్పుడు ఆయన 1504 గ్రామ సచివాలయాలు ఉన్నాయండి ఓకే గ్రామ సచివాలయాలకు సంబంధించి గృహ సారథులు కన్వీనర్లు వీళ్ళని అపాయింట్ చేశాడు కదా వాళ్ళందరూ ఇప్పుడు మొన్న 7వ తేదీ అనుకుంటా ప్రారంభించారు వాళ్ళు సో జగన్ మా భవిష్యత్ అనే స్టిక్కర్స్ కావచ్చు ఒకరి ప్రోగ్రామ్ ఏదైతే ఉందో ఈ క్యాంపెయిన్ ద్వారా ఆయన 1,60,00,000 కుటుంబాలను టచ్ చేయబోతున్నాడు టచ్ చేస్తున్నారు వాళ్ళు వైసీపీ వాళ్ళు అంటే ఆల్మోస్ట్ దాదాపు 5 కోట్ల మందిని ఆయన అంటే ఆయన పార్టీ వాళ్ళు నాయకులు ఎమ్మెల్యేలు మంత్రులు కలుసుకోవాలనేది స్కీమ్ ఒకటేమో వెల్ఫేర్ స్కీమ్స్ అండి ఒకటి క్యాంపెయిన్ రెండోదేమో ఇప్పుడు ఈ పొలిటికల్గా క్యాపిటల్ ఇష్యూ చూద్దాం సార్ ఏంటంటే చాలా వరకు కూడా ఆయన తీసుకునే నిర్ణయాలు అనేది అంటే ఉత్తరాంధ్ర ప్రాంతానికి సంబంధించిన ప్రజలు ఆమోదిస్తున్నప్పటికీ ఇక్కడ అమరావతి ప్రాంతం సైడ్ వ్యతిరేకత వస్తుంది అని చెప్పేసి ఇప్పుడు వారి మాటల్లో కూడా మీడియా ముఖంగానే వచ్చి చెప్తా ఉన్నారు సో మరి ఈ ఎఫెక్ట్ అనేది ఎన్నికల సమయంలో ఏ విధంగా ఉంటుంది అనేది వేచి చూద్దాం థ్యాంక్ యూ అండి ఓకే థ్యాంక్ యూ